నక్సలిజం వెనుక ఉన్న స్ఫూర్తిని, ఆ ఉద్యమంలోని సంక్లిష్టతని అర్థం చేసుకుని ప్రభుత్వానికి నక్సలైట్లకి మధ్య అపార్థాలని తొలగించే సంభాషణల కోసం కృషి చేసిన ఏకైక నిష్పాక్షిక పాత్రికేయుడు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు. నిజాయితీ నిండిన ఆత్మకథ రాసిన రచయితగా, ఆత్మగౌరవం కోసం సంపాదక హోదాని తృణప్రాయంగా వదిలించుకున్న పాత్రికేయ ప్రముఖుడిగా, ప్రజాశ్రేయస్సు దృష్ట్యా అనేక కీలక విధానపరమైన విషయాలలో ప్రభుత్వానికి నిష్కర్షగా నిక్కచ్చిగా తన అభిప్రాయాలను వెలిబుచ్చుతూ వచ్చిన ప్రజాస్వామ్యవాదిగా పొత్తూరు వెంకటేశ్వరరావు గారి వ్యక్తిత్వం విలక్షణమైంది. అలాంటి ఆదర్శ పాత్రికేయుడు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారి మరిన్ని అంతరంగ విశేషాలతో నేటి చెప్పాలని ఉంది. అంటే మీకు ప్రసాద్ రాయ్ కులపతి గారు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆయన ఇన్ఫ్లుయెన్స్ తో ఏమన్నా చదివారు? సాహిత్యం నాకు ఆయన వల్లనే ఎంతో ఎంతో సాహిత్య పరిజ్ఞానం కలిగింది. మేము చదువుకున్న రోజుల్లో సాయంత్రం పూట మేము కలిసి వ్యాయామం చేసేవాళ్ళం. మీ వయసేనండి వారిది కూడా? నాకంటే చిన్న అమ్మాయి, చిన్న కానీ పరిణతిలో నాకంటే పెద్ద, అంత అంత గొప్ప వ్యక్తి అతను. మాకు రోజు సాయంత్రం పూట మాకు సాహిత్య గోష్ఠి ఉండేది. ఈ వ్యాయామం తర్వాత కొన్ని గంటల సేపు సాహిత్యం గురించి. వ్యాయామం అంటే ఏం చేసేవారు గురుగారు మీరు? నేను వెయిట్ లిఫ్టింగ్ చేశాను, బాడీ బిల్డింగ్ చేశాను. అంటే నాకు మంచి బాడీ కావాలని. ఎలా బాడీ బిల్డింగ్ చేయాలి, ఎందుకు ఇంట్రెస్ట్, మీకు ఎందుకు అనిపించింది? జస్ట్ లైక్ దట్, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలని. ఫిజికల్లీ స్ట్రాంగ్, యు మస్ట్ బి గుడ్ లుకింగ్ ఆల్సో. ఓ వెరీ నైస్. అంటే సహజంగా కొంతమంది అనే మాటలు కూడా ప్రభావం ఉంటుంది. యువర్ హ్యాండ్సమ్ ఫెలో అంటారు అనుకోండి, దాని ప్రభావం అనేది ఉంటుంది. ఓ ఇంకా ఎక్కువ హ్యాండ్సమ్. సో మీరు మీరు చిన్నతనంలో హ్యాండ్సమ్ పర్సన్ అయితే మీరు యాక్చువల్లీ పిక్చర్స్ చూసి అనిపించింది, ఈవెన్ ఐ ఫెల్ట్ యువర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ చూస్తే. సో బాడీ బిల్డింగ్ చేసేవారు. మా మిత్రుడు కులపతి గారు రెజ్లింగ్ కూడా చేసేవారు, వెయిట్ లిఫ్టింగ్ అండ్ రెజ్లింగ్ కూడా చేసేవాడు. నాకు రెజ్లింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, బాడీ బిల్డింగ్ చేశాను. కానీ శరీరంలో బలం ఉండేటట్టే ఆత్మస్థైర్యం కలుగుతుంది, ఆత్మవిశ్వాసం కలుగుతుంది. సో అట్లా నేను దాంట్లో ఇక్కడ ప్రస్థానం వచ్చింది కాబట్టి గారు, ఇప్పుడు ప్రసాద్ రాయ్ కులపతి గారు మీరు బాగా ఫ్రెండ్ అని చెప్తున్నారు కదా, ఆయన ఎలా ఇటు కుర్తాళం పీఠాధిపతి వైపు వెళ్ళడానికి, అంటే ఆయన ఇన్నర్ కాలింగా లేకపోతే నేచురల్ ప్రాసెస్ లో వెళ్ళారా, ఎలా జరిగింది అది చెప్తానండి. అది కూడా చాలా ఆసక్తికరమైన విషయం. మేము ఎంత దగ్గర స్నేహితులమైనా నాతో చెప్పకుండా ఒకసారి ఆయన సన్యాసం తీసుకోవాలని, దీక్ష తీసుకోవాలని అనుకున్నాడు. భార్యతో చెప్పాడు, పెళ్ళి అయిపోయింది అప్పటికి, పెళ్ళి అయిపోయింది చాలా కాలం, పెళ్ళయింది, పిల్లలు పైకి వచ్చారు. సో అప్పుడు సన్యాసం తీసుకోవాలనుకున్నారు, తీసుకోవాలనుకున్నాడు. పుర్తాళం పీఠాధిపతి ఆ రోజుల్లో ఒంగోలులో క్యాంప్ చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు సన్యాస దీక్ష ఇవ్వండి అని అడిగాడు. ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయనకి ఒక ఆలోచన వచ్చింది, పీఠాధిపతికి ఉత్తరాధికారి కావాలి కదా, ముందర చెప్పలేదు, మిమ్మల్ని ఉత్తరాధికారిగా నేను ప్రకటిస్తున్నాను అన్నాడు. జస్ట్ బై యాక్సిడెంట్ అనమాట జరిగింది. ఈయన అనుకోలేదు, తులపతి గారి ఉద్దేశం ఏంటంటే అంతా దైవికంగా జరుగుతుందని. ఆ పీఠాన్ని ఇట్ వాజ్ ఫౌండెడ్ బై మౌనస్వామి అని ఒక మహానుభావుడు, మిస్టిక్ ఆయన, ఆయన స్థాపించినటువంటి పీఠం అది. అంతా ఆయన సంకల్పం ప్రకారం జరుగుతుందని అనుకుంటారు. ఈయన ఉత్తరాధికారి అయిన తర్వాత సరిగ్గా నెల రోజుల్లోనూ నెల 15 రోజుల్లోనూ ఆ పీఠాధిపతి గతించారు. చూడండి, ఇదేదో బిజీ అంతే. ఈయన పీఠాధిపతి అయిపోయాడు. అసలు ఒక 2 నెలల ముందు అసలు ఊహ కూడా లేని విషయం. నాకు నాకే చెప్పలేదు, ఇంత దగ్గర స్నేహితులు అయినా కూడా నాకు చెప్పలేదు. అట్లా పీఠాధిపతి అయినాడు. కానీ అసలు సన్యాసం తీసుకొని ఎందుకు అనిపించిందో, ఎప్పుడే మీతో షేర్ చేస్తున్నారో, సడన్ గా ఎందుకు అలా అనుకున్నారు ఆయన? మరి ఆయనకి మొదటి నుంచి కూడా ఒక ఆధ్యాత్మిక దృష్టి ఉండేదండి. చాలా సాధన చేసిన వ్యక్తి. చిన్నప్పుడే నాకు అటువంటి అలవాటు లేదు, పెద్ద విశ్వాసం లేదు. ఒక 40 రోజులు మండల దీక్ష అంటారు, మండల దీక్ష కూర్చుండేవాడు, జపం తపం చేసి తపస్సు చేసేవాడు. ఏదో ఆహారానికి చిన్న చిన్న వాళ్ళకి కాలకృత్యాలు వాటికి లేవటం తప్పితే లేచేవాడు కాదు. కలిసి పడుకోవటం,
అట్లా 40 రోజులు దీక్ష చేసేవాడు. చాలా తపస్సు చేశాడు అతను. ఆధ్యాత్మిక గ్రంథాలు బాగా చదివాడు. మొదటి నుంచి ఆ దృష్టి ఉండేది. ఉన్నటువంటి ఆయనకి ఆలోచన కలిగింది. అది ఎవరో తోపించి పైన అంతే. అది ఆయన కూడా మౌనస్వామి సంకల్పం అంటాడు ఆయన. సో ఇన్సిడెంటల్లీ ఆయన పీఠాధిపతి అయినారు కనుక కుర్తాళం పీఠానికి నన్ను ధర్మాధికారిని చేశాడు ఆయన. ధర్మాధికారిగా చేసేదే ఉండదు, ధర్మాధికారి అన్నాడు ఆయన. ఇప్పుడు మీరు కుర్తాళం పీఠానికి ధర్మాధికారి, ధర్మాధికారి అనుకోవాలి. నేను చేసేదే ఉండదు కానీ ఉండాలి. మరి వారిని సంబోధన మీరు స్వామివారిని అనాలా? స్వామివారిని నేను పాదాభిందనం చేస్తాను. నాకంటే చిన్న ఆయన, ఆయన పీఠాధిపతి. కుర్తాళం పీఠం చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పీఠం అండి. మౌనస్వామి అనేది తెలుగు వారే అనుకుంటానండి. మౌనస్వామి గారు మౌనస్వామి తెలుగు వారే. ఆయన హిమాలయాలు తపస్సు చేశారు. చేసి ఎందుకనో కుర్తాళంలో పీఠం పెట్టారు. కుర్తాళం తమిళనాడు తిరునెల్వేలి జిల్లా అమ్మది. మీరు ఒక సందర్భంలో ఒక దగ్గర రాశారండి, మీకు కళలు వస్తుంటాయి, చాలా విచిత్రమైన కళలు వస్తుంటాయని. తర్వాత వచ్చి జరిగింది అమ్మది. అవునండి. ఆ కళలు కూడా పట్టించుకునేవాడిని కాదు. ఏమేమిటో రకరకాల కళలు వస్తుంటాయి. ఉదాహరణకి ఒక చెప్పవలసినది ఏంటంటే, ఒక శివాలయాన్ని చూశాను. ఈ శివాలయం అండి, నేను కొంచెం ఎత్తు చోటు నుంచి శివలింగాన్ని చూస్తున్నాను నేను. పక్క దానికి ఒక తలుపు కాకుండా 2-3 ద్వారాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. లోపల శివలింగం ఉంది, ఏదో విగ్రహం లాంటిది ఉంది. ఇది ఏమిటిది అని నాకు దాన్ని ఎంత మర్చిపోయా అనుకున్నా కూడా దాని ఇంప్రెషన్ నాకు. ఊరైన గుంటూరు శేషంద్ర శర్మ గారు వచ్చారు. శేషంద్ర శర్మ గారు, ఆయన భార్య ఇందిర గారు ఇద్దరు వచ్చారు. వచ్చినప్పుడు ఇట్లాంటి కళ వచ్చిందంటే ఇది ఏమిటి తెలియదండి నాకు. ఇది ఇంకోటి కూడా, ఎవరు దేవుడు ఎవరు అని అంటాను నేను. ఒక విగ్రహం ముఖం పక్కకు తిప్పి నన్నే గుర్తుపట్టలేదా, నేను మహాకాలుని నన్నే మర్చిపోయినావా, అది కొంచెం ఆశ్చర్యం వేసింది అనమాట. అది చెప్పాను. అరే మహాకాలుడు అంటే ఉజ్జయినియ్య అని శేషన్ శర్మ గారు చెప్పారు. ఉజ్జయినిలో మహాకాలుడు అంటే నాకు అప్పటిదాకా తెలియదు. తర్వాత ఈ స్వామివారు నన్ను తీసుకెళ్లారు. ఎగ్జాక్ట్లీ అటే కనిపిస్తుంది. ఇట్లాంటివి ఉంటే ఎట్లా జరుగుతాయో నాకు తెలియదు. వీటి మీద పెద్ద నమ్మకం కూడా లేదు. మరి నమ్మకం లేకుండా, ఎందుకంటే చాలా ఆశ్చర్యంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక అనుభవాలు మీకు అయినవి, వాటి వల్ల మీరు మీ మార్గం పూర్తిగా ఆధ్యాత్మికం వైపు మళ్ళీ అనుకోవచ్చండి. అంటే ఈ ఎక్స్పీరియన్సెస్ వల్ల అంటే మీకు పూర్తిగా దేవుడి మీద బాగా విశ్వాసం రావడం. ఒకటి చెప్పాలి, రికార్డ్ పర్పసెస్ చెప్పడం మంచిది. ఒకరోజు కల్లో ఒక నది ప్రవాహం ఒడ్డున నుంచో నేను పక్క నుంచో చూస్తున్నాను. ఎవరో ఒక మహనీయుడు లాంటి వాడు, గడ్డాలు మీసాలు ముని లాంటి వాడు, ఆయన శిష్యుడు అటు వెళ్తున్నారు. వెళ్తుంటారు కదా, నమస్కారం పెడదాం అనుకొని ఇటు దగ్గరికి వచ్చినప్పుడు నమస్కారం పెడదామని అని అనుకుంటున్నాను. చేతులు నమస్కారం పెట్టకపోతే ఆయనే నా దగ్గరికి వచ్చినాడు. వచ్చి చెవిలో ఒక మంత్రం చెప్పి ఇక్కడ ముద్దు పెట్టుకొని ఆయన దోన ఆయన పాదాలు నమస్కారం పెట్టాను, వెళ్ళిపోయాడు. అది మంత్రాలు రహస్యం కానీ నేను రహస్యం మీద నాకు నమ్మకం లేదు కానీ ప్రణవం అది ఓంకారం. ఓంకారం నేను ఓంకారం చదివే ఏం చేస్తాం దానికి మనకు తెలియదు కానీ అది మనసులో ఊరికే కదలటం మొదలుపెట్టింది. ఎంతకాలమైనా పోవట్లేదు అది. సరే ఒక పద్ధతి ప్రకారం ఎందుకు చేయకూడదు అనుకుని జపం చేస్తున్నాను. ఇవాళ ఈరోజు ఉదయం తోటి 4 కోట్ల జపం పూర్తయింది. ఇది యాదృచ్ఛికం అనుకోండి. 4 కోట్లమ్మ, ఒక్కొక్క కోటికి 2.5 సంవత్సరాలు పుడుతుంది సుమారుగా. అంటే లెక్క పెట్టిన మొదలుపెట్టి 17 దాదాపు. ఇప్పుడు 4 కోట్లు ఇవాళ పొద్దున నా భార్య చేత కొబ్బరికాయ కొట్టించి తర్వాత ఇక్కడికి వచ్చాను. గురుగారు, ఇప్పుడు మంత్రానికి ప్రభావం ఉంటుంది అంటారు కదండి, మీలో అయినా ఏం చేంజ్ ఏంటి చదవడానికి ముందు తర్వాత ఓంకారం మీలో అంతలా వెళ్ళిన తర్వాత చేంజ్ ఏమని అనిపిస్తుంది మీకు, మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే? నాకు పెద్దగా నేను చెప్పదగింది ఏం చేంజ్ అని చెప్పలే. కానీ మానవ సమాజం పట్ల ఎక్కువ అవగాహన, మనుషుల్ని ప్రేమించడం, మనుషుల్ని మొత్తం సమాజం శ్రేయస్సుని ఎక్కువగా, వెనకటి కంటే ఎక్కువగా
ఎవరన్నా కష్టాల్లో ఉంటే వాళ్ళ మీద ఎక్కువ నేను చేసినా చేయకపోయినా సానుభూతి కలగటం ఇట్లాంటివి. తర్వాత అన్ని మతాల పట్ల సహనభావం వచ్చింది, సహనభావం ఉంటుంది నాకు. అందుకనే నాకు ఎవరి పట్ల ద్వేషం లేదు. మిమ్మల్ని ఒక వ్యక్తిగా చాలా ఇంకా ప్యూరిఫై చేస్తూ వెళ్తుంది అనుకుంటానండి. మీరు ఈ రీజన్ కింద ప్రణవాశ్రమం అని పెట్టింది కూడా ఈ రీజన్. ఆశ్రమం పేరు ప్రణవం పెట్టుకునే కారణం ఇదే. ఇదే కారణం. నిరంతరం అవి చేస్తూ ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది లోపల లోపల. కానీ జపమాలతో నేను చేస్తాను, ఎప్పుడు దగ్గర ఉంటుంది. ఫలానప్పుడే చేయాలని ఏమి ఉండదు. కారులో వచ్చినా కూడా చేస్తాను, జేబులో కూడా ఉంటుంది అది. ఇప్పుడు ఉదాహరణ కారులో కూర్చున్నా అనుకోండి, వేరే ఆలోచన రాకుండా వేరే ఆలోచన చేయను, ఇదిగో ఇదే చేస్తుంటాను, జపం చేస్తుంటాను, ఇట్లా పెట్టుకుంటాను, తులసి మాల పెట్టుకొని. చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటే మీరు ద వే ఎక్కడ మీరు స్టార్ట్ చేశారు లైఫ్ లో నాస్తికత్వం నుంచి ఇంత పూర్తిగా జపమాల ఇప్పుడు నిరంతరం చెత్తపట్టే వరకు ట్రావెల్ అంటే ఎప్పుడు అంతే ఎప్పుడు ప్రణవం ఇంకోటి ఏం తెలియదు. నిజానికి మన శాస్త్రం ప్రకారం ప్రణవం చేసేటువంటి వాడు సన్యాసి, ఎతులే చేస్తారు అది. నేను కాషాయం కట్టకపోయినా మనస్సు ఆ రకమైనటువంటి మనస్సుగా పరిణామం చెందుతున్నదని అనుకుంటున్నాను నేను. దాని గురించి నేను ఇంకా ఏం చెప్పను. మీరు కుర్తాడన స్వామివారితో ఇలాంటివి షేర్ చేసుకున్నప్పుడు ఆయన ఏమంటారంటే కల్లో చర్చిస్తారా ఇంకా చర్చిస్తారా? ఆయనకి ఆయన చెప్పేవన్నీ నేను నాకు సమ్మతం కావు. ఎంత స్నేహితులమైనా కూడా ఆయన నాకేంటంటే నాకు పూర్వజన్మ ఉందంటాడు. ఆయన నాకు జన్మల్లో నాకు విశ్వాసం కలగలేదు ఇప్పుడు దాకా. పూర్వజన్మ ఉందంటారు ఉంటారు ఆయన. నువ్వు పూర్వజన్మలో ఏదో ఇప్పుడు ఉదాహరణకి ఆ శివాలయం ఉంది కదా, అక్కడ నీకు అనుబంధం ఉంది ఆ శివాలయంతో, అందుకని నీకు అనిపించింది అది. ఆయన తీసుకెళ్ళాడు అక్కడికి. జన్మ మనకి నమ్మకం లేకపోతే గురువు గారు కొన్ని కొన్ని విషయాలు అంటే మన మొత్తం భారతీయ సిద్ధాంతం అంతా కూడా జన్మ మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు భగవద్గీత తీసుకున్నా కూడా పూర్వజన్మ నమ్మకుండా భారతీయ సిద్ధాంతాన్ని విడదీసి చూడగలం అంటారా మన తాత్విక సిద్ధాంతం? ఎలా సాధ్యం అంటారంటే ఈ అవసరం ఏముంది? బుద్ధిజం ఉందనుకోండి, బుద్ధిజంలో జన్మల గురించి ఏముంది? మనకు అవసరం ఏంటమ్మా జన్మం గురించి, పూర్వజన్మం గురించి, ఉత్తర జన్మం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? మనం కొన్ని నియమాలకు కట్టుబడి సమాజాన్ని ప్రేమిస్తూ ఇతరులను కూడా అభిమానిస్తూ ఇతరుల మంచిని కోరుతూ జీవించడానికి ఇంకొక పూర్వజన్మ ఉత్తర జన్మ గురించి ఎందుకు ఉండాలి, ఆలోచన ఉండాలి? అంటే అన్ని సక్రమంగా ఉన్న వాళ్ళకి రాపోవచ్చు ఆలోచన. ఏదైనా ఒక లోటుతో పుట్టిన వాళ్ళు ఒక లోపంతో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక ఆలోచన లేకపోవడమో అంటే నా రోల్ ఏమి లేదు కానీ నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనిపించే వాళ్ళకి పూర్వజన్మ సిద్ధాంతం కొంత జవాబు ఇస్తుంది అంటారా? చాలా మంది నాతో ఆర్గ్యూ చేసిన వాళ్ళే చెప్తారమ్మా. ఒకడు కుంటివాడు గాను గుడ్డివాడు గాను పుడతాడు, ఒకడు అందమైన వాడుగా పుడతాడు, సంపన్నుడు అవుతాడు, ఏమిటి తేడా ఎందుకుంది? పూర్వజన్మ కారణం కాదా అంటే కావాల్సిన అవసరం ఏముంది? చెట్లు రెండు ఒకే రకంగా ఉంటాయా? రెండు చెట్లు ఉన్నాయి, ఇది కూడా అంతే. అనేక జీవులు ఉన్నాయి, ఆ జీవులన్నింటికి పూర్వజన్మలు ఎక్కడ లెక్క పెడతాం? జన్మకి జన్మకి మధ్య ఎక్కడ ఏమి ఏ స్థితిలో ఉంటాడు? ఒకటి జన్మలు ఉన్నాయనుకుంటే అది ఎక్కడ చోటు ఉందా? ఇవాళ సైన్స్ ఇంత డెవలప్ అయిపోయింది, గ్యాలక్సీస్ ఉన్నాయి, ఎన్ని గ్యాలక్సీస్ ఉన్నాయో లెక్కలేవు మనకు. ఆఫ్టర్ ఆల్ ఈ ఎర్త్ అనేటిది సోలార్ సిస్టమ్ అనేటిది గ్యాలక్సీలో ఒక మైన్యూటెస్ట్ పార్ట్ ఇది. ఇటువంటి చోట్ల మనం ఏదో జన్మలు అవి గురించి మాట్లాడుకోవడం ఎట్లా సాధ్యం? అటువంటి ఏమి ఉండదు, జన్మ వస్తుంది పోతుంది అంతే. ఇన్ బిట్వీన్ లైఫ్ ఉంది, బిట్వీన్ బర్త్ అండ్ డెత్, ఇంకా అంతకంటే ఇంకేం లేదని నేను అనుకుంటానండి. పుస్తకాల్లో వేదం పట్ల విశ్వాసం లేదా అంటే ఉంది, వేదం పట్ల గౌరవం ఉంది, చెప్పిన ప్రతిదీ నేను విశ్వసించానండి. అంటే మీలో ఈ అంటే కొంత అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం కమ్యూనిస్ట్ భావజాలానికి దగ్గరగా ఉంది ఇప్పుడు మీరు అన్నది. ఎందులో ముఖ్యంగా బౌద్ధం, బుద్ధుడు బౌద్ధం అదే చెప్పిందని అంటున్నారు మీరు. మేబీ ఆ రీజన్స్ వల్ల అంటారా మీకు నక్సలైట్ల పట్ల చాలా ఒక సాఫ్ట్ కార్నర్ ఉండి వాళ్ళతో చర్చలకు వెళ్ళడం ఇటువంటి ధోరణిలోకి మీరు వెళ్ళడానికి కారణం కొంత ఈ ప్రభావం ఉందంటారా? కాదనుకుంటానమ్మా, అట్లేం లేదు. నేను నక్సలైట్లను ద్వేషించను. వాళ్ళు వాళ్ళు ఒక మంచి ఆదర్శాలతోటి వాళ్ళ విధానాన్ని మనం ఒప్పుకోం. మీరు అడిగారు కనుక ప్రస్తావన చేశారు కనుక చెప్తున్నాను. వాళ్ళని ద్వేషించి చంపేయాలి ఇటువంటివని వాళ్ళు చంపడము నాకు ఇష్టం ఉండదు. మా మిత్రులు ఎస్ఆర్ శంకరన్ గారిని ఉండేవారు,
శంకరన్ గారు నాయకత్వంలో మేము కన్నాభిరాన్ గారు, శంకరన్ గారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు మేమందరం కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని వాడితో మాట్లాడాం. నాకు పీపుల్స్ వారు, అప్పట్లో పీపుల్స్ వారు, వాళ్ళు సెంట్రల్ కమిటీతో మాట్లాడాం. వ్యవస్థతోటి మాట్లాడండి, చర్చలు జరపండి, ఎన్నాళ్ళు ఇట్లా మీరు వాళ్ళని ఎవరిని చంపడం, వాళ్ళు మీ వాళ్ళని చంప, పోలీసులే మిమ్మల్ని చంపడం, ఇది మాకు అసంతి బాధ కలిగిస్తుంది అని అంటే ఒక రెండు మూడు రోజులు డిస్కస్ చేసిన తర్వాత సరే వస్తాం డిస్కషన్స్కి అన్నారు వాళ్ళు. మేము చర్చలు ఏర్పాటు చేసామమ్మా, సుమారు 15 సంవత్సరాలు అవుతుంది చర్చలు జరిగి. వాళ్ళని పిలుచుకొచ్చాం, సెంట్రల్ కమిటీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చారు వాళ్ళు మా మా మాట నమ్మి వచ్చారు. కానీ ఆ రోజున ఆ టాక్స్ ఫెయిల్ అయ్యి చాలా బాధపడాను నేను. అప్పుడు ఒకటే రిక్వెస్ట్ చేశాను, వచ్చిన వాళ్ళని భద్రంగా వెళ్ళిపోయేట్టు చూడండి, లేకపోతే మీ మాట మీద వాళ్ళంతా మిమ్మల్ని నమ్మి వచ్చారు. ఇప్పుడు ఇప్పుడు కూడా టాక్స్ చేయడం అనేది మాకు నష్టం కలిగిందని నక్సలైట్లు కొంతమంది పీపుల్స్ వారు, అప్పట్లో పీపుల్స్ వారు, ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు నష్టం కలిగిందని టాక్స్ వల్ల. నేను అట్లా అనుకోవట్లేదు. టాక్స్ కనుక ఆపించకపోతే రాజశేఖర రెడ్డి గారు కొంత మంచి జరిగి ఉండేది. వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో రావాలి, వాళ్ళు ఏం కోరుతున్నారు రావాలని కోరుకున్నారండి. అప్పుడు వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి వద్దామనే ఉద్దేశం కోరుకోలేదు. మేము వాళ్ళని కన్విన్స్ చేస్తే ఆలోచనలో పడ్డారు అంతమంది చెప్పగలం. శంకరన్ గారు, వీళ్ళందరూ కన్నాభిరాన్ గారు ఇటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ మారితేరిన వాళ్ళు. అంటే అంత నక్సలైట్లు అంటే నిజానికి వాళ్ళు ప్రాణాలు తెగించి ప్రజల కోసం ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధపడే వాళ్ళు కొంతమంది వెళ్తారండి. పాటల్లో ఎక్కువగా ఉండేది వాళ్ళు ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు. కానీ నిజంగానే వాళ్ళు అంటే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో ఉండి పాలిటిక్స్లో ఉండి అటువంటి నిబద్ధత కలిగిన వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది కదా. మీరు అనుకున్నట్టే అనుకున్నాను నేను కూడా. రాండి, మీరు కూడా నిజాయితీ పనులు, మీరు సమాజం శ్రేయస్సు కోరుకున్నారు, ప్రజల శ్రేయస్సు, పేదవాళ్ళు బాగుండాలని కోరుకున్నారు, మీరు కూడా ఇట్లాంటి వస్తే బాగుంటుంది అని చాలామంది ఉన్నారు వాళ్ళు. మేము మొట్టమొదటి వాళ్ళని వెళ్ళినప్పుడు దాదాపు 200 మంది చూసాం నల్లమల్ల ఫారెస్ట్లో. మేము ఎంతో కష్టాలు పడుతూ అడవిలో ఉంటారు వాళ్ళు అర్ధరాత్రిప్పుడు. నేను అప్పటికీ నాకు బైపాస్ అయ్యి ఒక నెల రెండు నెలలు అయింది, నెల రెండు నెలలు కూడా కాలేదు. ఒక అర్ధరాత్రిప్పుడు కొండలకి దోవ తెలియదు ఏంటి, తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తున్నారు. ధైర్యం చేసి వెళ్ళటమే, అదంతా ధైర్యం చేసి వెళ్ళటమే. కొంత దూరం వెళ్ళిన తర్వాత నాకు చెమటలు పడ్డాం అనుకుంటుంది. తీసుకెళ్తున్న అతను గమనించాడు నన్ను, చీకటి మీరు చాలా అవసరపడుతున్నారు, తను నన్ను భుజాల మీద చేతులు వేసుకుని కూడా కొంత దూరం నడిచారు. కానీ నేను నడవలేరని చెప్పి ఒక సమతల ప్రదేశం చూపించి వాళ్ళు నేనే పిలుచుకొస్తానని చెప్పి వెళ్ళి వాళ్ళు పిలుచుకొచ్చాడు సెంట్రల్ కమిటీ వాళ్ళని. మేము అర్ధరాత్రిప్పుడు చూసాం, అప్పుడు కొన్ని 100 మంది 200 మంది ఉన్నారండి వాళ్ళు. అంతమంది అర్ధరాత్రి చెట్ల పైకి ఎక్కారు, ఎండు కొమ్మలు విరిచారు, కాఫీలు టీలు పెట్టించారు, అన్నం పెట్టారు. అటువంటి వ్యవస్థ ఉంది వాళ్ళకి. ఒక అమ్మాయిని అడిగాను నేను, 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయి పాపం, నన్ను ఏదో అవతలకి వెళ్ళాలంటే తీసుకెళ్తుంది గన్ను అది పెట్టుకొని. అమ్మా ఎందుకు ఇంత చిన్నదానివి, ఎందుకు దీంట్లోకి వచ్చామమ్మా, వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది తాతగారు, వ్యవస్థ బాగుపడాలంటే ఇంక వేరే మార్గం కనిపించట్లేదు. వాళ్ళ సిన్సియరిటీని నేను డౌట్ చేయనండి. అంత సిన్సియర్ పీపుల్ మెయిన్ స్ట్రీమ్లో రావాలని కోరుకున్నాం మీరన్న మాటే. ఎనీవే అది సక్సెస్ కాలేదు, అంటే నా ఫెయిల్ వస్తుంది కూడా. గురుగారు మీకు ఇలాగే తిరుపతితో కూడా చాలా అనుబంధం, నగల లెక్కింపు విషయంలోనూ వాటిలో చాలా కమిటీస్లో మీరు వర్క్ చేస్తున్నారు. స్వామివారితో మీ అనుబంధం చెప్పండి ఎలా ఉండేది? స్వామివారితో అనుబంధం అనేది భక్తి అనుకోండి. అంటే మీ పేరులోనే పేరు కూడా అదే కదా. నా చిన్నప్పుడు నా ఈ పేరు పెట్టడానికి కూడా కారణం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి నాకు అక్కడ పనిచేసిన వాళ్ళందరిలో కల్లా ప్రసాద్ గారితో నాకు, ప్రసాద్ గారు అంటే చాలా గౌరవం, పీవీఆర్కి ప్రసాద్ గారు. ఆ పత్రి వాళ్ళు నాకు మా గుంటూరులో ఆ పత్రి ఫ్యామిలీ వాళ్ళు చాలామంది నాకు తెలుసు. నాకంటే ఆయన 7 ఏళ్ళు చిన్న అనుకుంటా, కనుక ఆ రోజుల్లో ఆయన చిన్నవాడు కనుక ఆయన పెద్దగా కలిసి తిరగలేదు మేము. కానీ తర్వాత ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినప్పటి నుంచి ఆయనతో ఆయనతో చాలా అపారమైన గౌరవం. ఖమ్మం జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పటి నుంచి కూడా ఆయన గురించి వింటున్నాను. నేను ఆంధ్రప్రభ స్పెషలిస్ట్ వేశాను బ్రహ్మోత్సవాలకి, చాలా హెల్ప్ చేశారు ఆయన. మొదటిసారిగా స్వామివారి కిరీటాన్ని ఫోటో తీయడానికి అవకాశం ఇచ్చారు ఆయన. ఆ ఫోటోతోటి మేము కవర్ పేజీ మీ విషయం ఆంధ్రప్రభ వీక్లీలో, ఇట్లా ఆయన చాలా సహాయం చేశారు. ఆఫీసర్గా
చాలా గొప్ప ఆఫీసర్ ఆయన. పాజిటివ్ అప్రోచ్, ఎవరన్నా ఏదన్నా అంటే ఎవరికైనా ఎట్లా సహాయం చేయాలని వాళ్ళు తెలిసిన వాడికి కావాల్సిన అవసరం లేదు. ఎవరన్నా సహాయం కోసం వస్తే సహాయం చేసే అవకాశం అంటూ ఉంటే చేయటమే. అట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఆఫీసర్లు. అంటే నాకు ఆ రకంగా పివిఆర్కే ప్రసాద్ గారు, వెంకటేశ్వర స్వామి ఆలయం, ఈ అనుబంధం అటువంటిది. ఆయన ఎక్కడుంటే అక్కడ మమ్మల్ని కూడా పెట్టేవాడు. ఉదాహరణకి ఈ నగల సంబంధించిన కమిటీ ఒకటి, నగలు పోయినాయని వస్తే ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ప్రసాద్ గారితో పాటు నేను కూడా ఉన్నాను. ఆయన ఆయనతో కలిసి పనిచేసేటువంటి అవకాశం కమిటీ వేసిన టైము ఐవైఆర్ కృష్ణారావు గారి టైంలో. ఐవైఆర్ కృష్ణారావు గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అప్పుడు. ప్రసాద్ గారు మీరు కమిటీలో ఉండేవాళ్ళం. సో ఎలా ఉండే తిరుపతికి వెళ్తూ రెగ్యులర్ గా కలిసి వెళ్ళేవాళ్ళం. ఆయనతో కలిసి తిరగటం, పక్క పక్క గదుల్లో ఉండటం, ఆయనతో కలిసి వెంకటేశ్వర స్వామి దగ్గర వర్క్ చేసిన చిన్న మహిమలు కనబడుతూ ఉంటాయండి. ఏదో అది ఇది జరుగుతూ ఉంటుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా? ఒకటి చెప్తాను నేను. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు విఐపి దర్శనం, బ్రేక్ దర్శనం ఆలయం దగ్గరికి, మొత్తం దగ్గరికి, ద్వారం దగ్గరికి నుంచొని ఉంటే లోపల ఉండేటువంటి రమణ దీక్షులు గారు ఒకసారి రెండు అరటిపళ్ళు, తామలపాకులు ఇచ్చారు. అవి తీసుకొని బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఎవరో కొత్త దంపతులు వెళ్తుంటే ఒక పండు ఆ దంపతులకు ఇచ్చాను ఆశీర్వించి, పన్నెండు బిడ్డలు కలిపి. తర్వాత ఆకులు తీసుకొని ఏం చేయాలి, ఆకులు పారేయటం ఇష్టం లేదు స్వామిజీ గురించి. అవి ఎట్లా తినాలి తర్వాత చూస్తుంటే దాంట్లో 10 రూపాయలు ఉంటుంది, ఆకుల మధ్య 10 రూపాయలు ఉంటుంది, ఆశ్చర్యపోయాను. నేను కంగారు పడిపోయి ఇది రమణ దీక్షులు గారు ఇచ్చారు కనుక ఆయనకే ఇచ్చేయాలని చెప్పి ఆయన కోసం వెతికి, ఆయన పైన కనపడకపోతే కిందికి కూడా పోయి ఆయన పట్టుకొని చెప్తే ఇది పైన లోపల డబ్బులు రా ఉండవండి, అసలు ఎట్లా వచ్చిందో ఆకుల మంచి వచ్చింది అన్నారు, దేవుడు మీకు ఇచ్చిందిగా తీసుకోండి, ఇది మీరు ఇంకో దాన్ని ఇంకో రకంగా మాకు ఇవ్వటం ఇంకోటి ఇవ్వడం చేయొద్దు అన్నారు. ఆ పని చెప్ప 10 రూపాయలు మాకు అట్టే పెట్టుకున్నా అనుకోండి. ఇలాంటివి ఉన్నాయమ్మ కొన్ని ఇన్సిడెంట్స్ వెంకటేశ్వర స్వామితో అనుబంధాలు. అదే ఇందాక అంటుంటే పివిఆర్కే గారు స్వామిని ఎక్కువగా విడదీసి చూడలేనంతగా ఉంటుంది ఆయనకి స్వామితో అనుబంధం. చాలా అనిపిస్తుంది అపారమైన భక్తి. అవును, తల్లిదండ్రులు పెట్టేవాడు ఆయన పివిఆర్. అవునంటండి. అదే అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనే వాళ్ళు ఏం చేయొచ్చో, వాళ్ళ పరిధి ఎంత పెద్దదో ఎంత చేయొచ్చు. ఒక వర్క్ చేయాలంటే చేయడానికి అవకాశం ఉంటే సహాయం చేయడానికి ప్రజలకి, లేకపోతే ఎవరైనా కష్టాల్లో ఉన్నటువంటి వాడు, ఏదైనా సహాయం కోసం వచ్చేవాడు, ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటే చేయటమే. అటువంటి పాజిటివ్ అప్రోచ్. ఐఏఎస్ ఆఫీసర్స్ ఇప్పుడు కూడా ఇంకా ఎవరైనా ఉంటే ఉండొచ్చు నాకు తెలియదు, కానీ అటువంటి ఆయన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్ గా ప్రవర్తించడు కదా ఆయన, ఏ ఇన్స్టిట్యూట్ లోనా ఉన్నారు. ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ లో పనిచేసాడు ఆయన, అఖండంగా అంతే. ఏమో కొంత ఇన్నోవేషన్, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ జర్నలిస్ట్ గా నేను ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో మాకు ఆ రోజుల్లో ప్రశ్నలు పంపిస్తే సరిగ్గా కనిపించేవి కూడా కనిపించేవి కావు. ఆయన వచ్చాడు, వాళ్ళు జర్నలిస్ట్ తీసుకెళ్లి వ్యాన్లు ఉండేవి, వాటిని నిజమేమో తిడుతుండే వాళ్ళు, డాగ్ వ్యాన్ అనేవాళ్ళం, అట్లా ఉండేవన్నమాట. ఆయన వచ్చాడు, వెహికల్స్ మార్చాడు, ప్రింటింగ్ మిషన్లు మార్చాడు, అన్ని మొత్తం కూడా మొత్తం మోడర్న్ చేశాడు. ఎక్కడున్నా సరే కొత్తవి తీసుకో, కొత్త పద్ధతులు ఆలోచించడం, ఇన్నోవేషన్స్ చేయటం, అంత ఆయన ఎఫిషియన్సీ అంతా కనిపించేది దాంట్లో. అటువంటి వాడు తక్కువ ఉండేటట్టు లేరని కాదు ఉంటారు. ఇంకా మీరు రిటైర్డ్ లైఫ్, చాలా రిటైర్డ్ లైఫ్ చూసిన తర్వాత మీ అడ్వైజ్ ఏంటండి అంటే, ఆ ఏజ్ నుంచి ఒక ఏజ్ నుంచి ఇంకొక ఏజ్ రావడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్. బాడీ సహకరించదు కానీ మైండ్ ఇంకా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంటుంది. ప్లస్ మనం మన తోటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతుంటారు, మనం ఎలా దాన్ని మేనేజ్ చేసుకోవాలి, గ్రేస్ఫుల్గా ఏజింగ్ వైపు ఎలా వెళ్ళాలంటారు? ఒకళ్ళు సలహా చెప్పేది కాదమ్మా, నేను అనుకున్నట్టుగా ఇంకోళ్ళు అనుకోకపోవచ్చు. ఏజ్లో ఇప్పుడు మిత్రులు వెళ్ళిపోయిన తర్వాత మరణించినప్పుడు బాధ కలుగుతుంది, తరతమ భేదాలతో ఉంటాయి బాధలు. నాకంటే సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ బాధపడకపోవచ్చు, నేను తక్కువ సన్నిహితంగా ఉన్నవాడు నేను ఎక్కువ బాధపడవచ్చు, అటువంటి సందర్భాలు ఉంటాయి. అది నా తత్వాన్ని బట్టి ఉంటుంది, అది మనం చెప్పేది కాదు. కానీ ఏజ్ గురించి అన్నారు మీరు, నేను భాస్కర్ రెడ్డి గారు నాకు చెప్పిన సలహా చెప్తానండి. ఎప్పుడు కూడా మనసుని నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనల వైపు, మంచి పుస్తకాలు చదవటం వైపు,
దృష్టి మళ్లించాలని. పుస్తకాలు చదవటం, సత్సంగం, అటువంటి వాళ్ళతోటి కాలక్షేపం చేయటం, అది సరైన మార్గం అమ్మ. మీరు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా ఈనాటి జర్నలిస్టులకి మీరు ఇచ్చే ఒక సందేశం, అంటే ఒక వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ఒక, అంటే జర్నలిస్ట్ అనేవాళ్ళు, అది ఒక ప్రిన్సిపల్ గురించి నేను చెప్తాను. అది సాధ్యమా కాదా అనేది ఒక్కొక్కళ్ళు సాధ్యం అవుతుంది, ఒకళ్ళు సాధ్యం కావచ్చు. అవర్ లాయల్టీ టు ఈజ్ టు బి ది టు ది పీపుల్ అండి. నాకు జీతం ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు, వాడికి లాయల్గా జీతం ఇచ్చేవాడికి లాయల్గా ఉండాల్సిన మాట కొంతవరకు, కానీ ఫండమెంటల్గా నాకు ప్రిన్సిపల్స్ ప్రకారం ఐఎమ్ లాయల్ టు ది పీపుల్. సత్యాన్ని నమ్ముకోవాలి, అసత్యాన్ని చెప్పమంటే అబద్ధం రాయాల్సి వస్తే రాయొద్దు, వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. సత్యం చెప్పవద్దు అని అంటే కూడా వెళ్ళిపోవాలి. నా భూయాత్ సత్యం అప్రియం అన్నారు కదా, అటువంటివి జర్నలిజంలో ఒక్కొక్కసారి ఉపయోగపడుతుంది, ఒక్కసారి ఉపయోగపడదు. అసత్యమైన అప్రియమైన సరే కొంచెం చెప్పాల్సి వస్తుంది, ప్రజలు తెలియాల్సినవి ఉంటాయి, అటువంటి చెప్పాలి నేను అనుకుంటాను. సో సత్యాన్ని నమ్ముకోవటం జర్నలిజంలో, చెప్పడానికి అసత్యాలు చెప్పకుండా ఉండటం అది కూడా ముఖ్యమే. తెలిసి కానీ తెలియక కానీ అటువంటి పనులు చేయకూడదు. రెండోది, ప్రజలకి మనం విధేయులమై ఉండాలి, మొత్తం సమాజానికి విధేయులమై ఉండాలి. సమాజ శ్రేయస్సు గురించి దృష్టిలో పెట్టుకోవాలి, తప్పితే నా శ్రేయస్సు నా యజమాని శ్రేయస్సు మాత్రమే కాదు కాదు సమాజ శ్రేయస్సును కోరుకోవాలి జర్నలిస్ట్ అనే వాళ్ళకి. ఇంతేనండి సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇదమ్మా చాలా బాగుంది గురు గారు, చాలా చాలా విషయాలు మీ దగ్గర నుంచి ఎన్నో సంగతులు నేర్చుకున్నాం. లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, మీలాంటి వాళ్ళతో మాట్లాడడం అనేది ఒక ఎడ్యుకేషన్ నిజానికి. మాట్లాడుతూ వెళ్ళొచ్చు అసలు చాలా విషయాలు, ఒక్కొక్కటి ఇన్ డెప్త్ తెలుసుకోవాలనుకుంటే చాలా ఉంటుంది, కానీ మీరు ఇంత టైం మా కోసం మీరు. రామలక్ష్మి, నేను కూడా సంతోషపడుతున్నాను, మిమ్మల్ని ఎస్విబిసిలో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. యూఆర్ నోన్ యాజ్ అన్ ఎఫిషియంట్ ఎగ్జిక్యూటివ్, చాలా సంతోషం. మీరు యూ గుడ్ బ్రింగ్ అవుట్ whatever I am capable of conveying to the society. Thank you very much. Namaskaram. Namaskaram.